ఇంతవరకు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, స్పెషల్ డిఎస్సి 2019 ఫలితాలు విడుదల చేశారు ఫ్రెండ్స్. అమరావతి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంజయారెడ్డి గారు వెల్లడించారు. ఈ న్యూస్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కు సంబంధించి 602 పోస్టుల భర్తీకి నిర్వహించిన స్పెషల్ డిఎస్సి 2019 ఫలితాలు విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంజయారెడ్డి శనివారం తెలిపారు. అంటే 602 పోస్టులకు సంబంధించి నిర్వహించిన డిఎస్సి అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ పోస్టుల భర్తీకి 2015 నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి మొత్తం 4446 అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. వారిలో 3312 మంది పరీక్షకు హాజరయ్యారని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న వారికి, వివిధ ఎన్జిఓలలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వారికి గరిష్టంగా 5 మార్కులు సర్వీస్ వేస్టేజ్ ఇచ్చినట్లు ఏడాదికి 6 మార్కు చొప్పున చెప్పారు. దీనికి సంబంధించిన మొత్తం 1520 మంది సర్వీస్ వేస్టేజ్ కోసం దరఖాస్తు చేశారన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు సేవశిక్ష అభియాన్లో పనిచేస్తున్న 9971 ఐఈఆర్టీలకు ప్రభుత్వ ఫలితాలు నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. అంటే ఇందులో కూడా 971 మంది అయితే ఫలితాలు ఇంకా రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్. సర్వీస్ వేస్టేజీకి సంబంధించిన ధృవపత్రాలను పరిశీలించిన తర్వాత వారికి సర్వీస్ వేస్టేజీ మార్కులు కలుపుతామని తెలిపారు. అలాగే కోర్టుకు వెళ్ళిన వారు ఎవరైనా తమ ఫలితాలు విడుదల చేయాలని డిక్లరేషన్ పత్రాన్ని ఆన్లైన్లో ఇచ్చినట్లయితే వారి ఫలితాలను కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు. ఇది ఫ్రెండ్స్ స్పెషల్ డిఎస్సి గురించి అయితే వచ్చిన న్యూస్. ఇది అమరావతి సాక్షి పత్రికలో వచ్చిన న్యూస్ ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, విఆర్ఓలకి పోస్టింగ్ ఉత్తర్వులు అని అయితే ఒక పేపర్ క్లిప్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది అనంతపురం అర్బన్ జిల్లాకు సంబంధించింది. ఏఎన్ఎంలకు పోస్టింగ్ ఆర్డర్స్ అందజేస్తున్న డిఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్ అనిల్ కుమార్ పోస్టింగ్ ఉత్తర్వులు అందజేస్తున్న డిఆర్ఓ సుబ్బారెడ్డి, చిత్రంలో పరిపాలనా అధికారి విజయలక్ష్మి గారు. ఇది ఈ న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏఎన్ఎంలకు సంబంధించింది. సచివాలయం విఆర్ఓ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులను డిఆర్ఓ ఎంవి సుబ్బారెడ్డి అందజేశారు. శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అభ్యర్థుల పోస్టింగ్ కోసం ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించారు. ర్యాంకుల వారీగా అభ్యర్థులకు వారు కోరుచుకున్న ఆప్షన్ల మేరకు పోస్టింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇంకా సజావుగా ఏఎన్ఎంల కౌన్సిలింగ్ అనంతపురం న్యూ సిటీలో వచ్చింది ఫ్రెండ్స్. డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్న ఏఎన్ఎం కౌన్సిలింగ్ శనివారం సజావుగా సాగింది. డిఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్ అనిల్ కుమార్ కౌన్సిలింగ్ను ప్రారంభించారు. ఏఎన్ఎంలకు మెరిట్ లిస్టు, వారి సొంత ప్లేస్ ఆధారంగా అభ్యర్థులు కోరుకున్న స్థానాలను కేటాయించారు. డిఎంహెచ్ఓ ఏఎన్ఎంలకు పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. అర్ధరాత్రి వరకు ఏఎన్ఎం కౌన్సిలింగ్ జరిగింది. మొత్తం 702 మంది ఏఎన్ఎం కౌన్సిలింగ్ హాజరు కాగా అందులో 200 మంది వరకు పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ లతావుల్లా తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, ఇదేంటంటే రాజమహేంద్రవరం రూరల్ మండలంలో వచ్చింది. అంగన్వాడీ పోస్టులకు అయితే దరఖాస్తులు ఆహ్వానం అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అప్లికేషన్స్ అయితే ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మండలంలో ఖాళీగా ఉన్న 2 అంగన్వాడీ సహాయకుల నియామానికి దరఖాస్తులు కోరుతున్నామని రాజానగరం ఐసీడిఎస్ సిడిపిఓ సుశీల కుమారి శనివారం తెలిపారు. పిడింగోయి 12, ఉకుంపేట 4 అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకురాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని బీసీడీకి రిజర్వేషన్ కేటాయింపు చేశామన్నారు. స్థానికులే ఈ పోస్టులకు అర్హులన్నారు. అభ్యర్థులను విడిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 2019 జులై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 ఏళ్ళు ఉండాలన్నారు. పూర్తి వివరాలకు రాజానగరం ఐసీడిఎస్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ ఏఎన్ఎంలో అయితే అప్డేటు. ఇలాంటి అప్డేట్స్ ఎన్నో కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.